హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ ఇయర్. నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా ఇన్వెస్టర్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు, కానీ మీకు మీ దగ్గర ఇన్వెస్టర్స్ రావడం లేదు. వచ్చినా కానీ వచ్చి వెళ్ళిపోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. మీ బిజినెస్ అక్కడే స్టాగ్నెంట్గా ఉంది, గ్రో కావడం లేదు. అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, స్టార్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అయితే అలాంటి వాళ్ళు కూడా ఈ ఇన్వెస్టర్ టెక్నిక్స్ నేర్చుకుంటే మీకు ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ఇన్వెస్టర్స్ రావాలంటే ప్లానింగ్ అనేది, బిజినెస్ ప్లానింగ్ అనేది స్టార్టింగ్ నుంచి చేయాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారు, ఓకే, ఆల్రెడీ మీరు మీ కంపెనీ యొక్క పేరు సెలెక్షన్ చేసుకున్నారు, చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది, 1-2 ఇయర్స్ నుంచి మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు మంత్లీ ఒక 10 లాక్స్ సంపాదిస్తున్నారు, నెక్స్ట్ ఒక 50 లాక్స్కి వెళ్ళాలి, 1 క్రోర్కి వెళ్ళాలి, 10 క్రోర్స్కి వెళ్ళాలి, 100 క్రోర్స్కి వెళ్ళాలంటే ప్లానింగ్ అనేది ఇంకా ఇప్పుడు చేంజ్ చేయాల్సింది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం కదా, పెరిగిన తర్వాత మనము ఏదో ఒకటి చేసుకుందామని ఆలోచన విధానంతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్లో మనం ప్లానింగ్ చేసింది ఆ మన స్టేటస్ని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ స్టేటస్ ఎలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, కొద్ది మినిమం అమౌంట్తో స్టార్ట్ చేస్తాము, అంత పెద్ద ప్లానింగ్ చేయము, కాబట్టి ఆ బిజినెస్ అనేది అలాగే చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పాట్ ఉంది అనుకుందాం, ఒక చిన్న పాట్ ఉంది, దాన్ని ఇంకా పెద్దది చేయాలంటే అది పలిపోతుంది, మనం దాన్ని చేయలేము. కానీ స్టార్టింగ్లో అది మనమే ఒకటేసారి పెద్ద పాట్ అనేది తయారు చేయలేము. ఇటువంటి ప్రాబ్లం బిజినెస్లో అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలామంది స్ట్రక్ అయ్యి ఉంటారు. ఏంటంటే, స్టార్టింగ్ చేసేటప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని పెంచడానికి చాలా కష్టంగా ఉంటుంది. పెంచడానికి ప్రయత్నించినా అది ఎక్కడో లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. చాలామంది లాసెస్లో కూడా వెళ్ళిపోయినారు, ఇటువంటి ప్రయత్నాలు చేసి లాసెస్లో కూడా వెళ్ళిపోయినారు. ఆ లాసెస్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా ఎన్నో సంవత్సరాలు బ్యాక్ ఎంత సంపాదించారో దానికన్నా ఇంకా ఎంకా పడిపోయినారు. కాబట్టి మీరు బిజినెస్ ఆల్రెడీ ఇలాగే చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో మీరు బిజినెస్ని పెంచుకోవాలని ఉంది, లేదంటే మీరు ఇంతవరకు లాసెస్లో ఉన్నారు, మీ బిజినెస్ని ప్రాఫిట్లో తీసుకురావాలంటే ఎలా ఇన్వెస్టర్స్ని అప్రోచ్ కావాలి, ఆ ఐడియాస్, సూచనలు, సలహాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా, నేను ఇప్పుడు చెప్పినట్టు పాత వాళ్ళల్లా కాదు, ఆల్రెడీ వాళ్ళు తప్పులు చేసినారు, ఇప్పుడు మేము కూడా సేమ్ అదే తప్పులు చేసి మరి బిజినెస్ని రన్ చేస్తాం, మరి ఫ్యూచర్లో ఏదో చేసుకుందామని అలా అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకోసారి వాళ్ళకి అలామ్ ఏముందంటే, వాళ్ళు ఇప్పటి నుంచే కరెక్ట్ స్ట్రాటజీతో, ప్లానింగ్తో బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ బిజినెస్ని, ఇప్పుడు స్టార్టప్ బిజినెస్ చిన్నది ఉన్నా కానీ దాన్ని హై రేంజ్లో ఎక్స్పాండ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది నాకు ఫారినర్స్, ఫారిన్లో ఉన్న మన ఎన్ఆర్ఐ బ్రదర్స్ కాల్ చేస్తూ ఉంటారు, ఏంటంటే మేము బిజినెస్ని పెంచాలని చూస్తున్నామని అంటుంటారు. అయితే ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేద్దాము, దాని తర్వాత పెంచుదామని ఆలోచన అది ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరి దగ్గరైనా అంత పెద్ద మొత్తాన డబ్బులు అనేవి ఉండకపోవచ్చు, కాబట్టి అలా ఆలోచన ఉంటుంది. కానీ ఆ ప్లానింగ్ అనేది కంప్లీట్ కరెక్ట్ ప్లానింగ్ చేసినట్టయితే 100% ఆ బిజినెస్ గ్రో కావడానికి ఫ్యూచర్లో ఆస్కారం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, బిజినెస్ ప్లానింగ్లో నేమ్ సెలెక్షన్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టర్ పిచ్ కావచ్చు. ఇన్వెస్టర్ పిచ్ అంటే ఇన్వెస్టర్స్కి ఎటువంటి నీడ్స్ ఉన్నాయి, ఎటువంటి వాళ్ళ డిమాండ్, వాళ్ళ వాంట్స్ ఉన్నాయి, మరియు వాళ్ళ రేంజ్ ఏముంది. ఇప్పుడు మనము ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఒక బిజినెస్ ప్లాన్ చేసినప్పుడు చిన్నగా చేస్తాము, ఆ చిన్నది మనము వేరే వాళ్ళ ఇన్వెస్టర్స్ కోసం ట్రై చేస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళే. కానీ మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం చిన్నగా ఉంటాం, అంటే చిన్నగా ఉంది కదా, మనం చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదో 1 లక్ష రూపాయలు అడుగుదాం, 5 లక్షలు అడుగుదాం అని ఆ ఫీలింగ్లో మనము వెళ్తాము. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్లో పెట్టేసి వాళ్ళు తొందరగా డబ్బులు సంపాదించాలని వాళ్ళ ఆలోచన విధానం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనము చిన్నగా ఉంటాము, ఆ ఆలోచన విధానం అనేది ఉండదు, మనం ఏదో చిన్న కొన్ని డబ్బులు అడిగే ఆ పని చేస్తాం. దాంతో ఏం జరుగుతుందంటే, వాళ్ళకు అర్థమైపోతుంది ఇది స్టార్టప్ కంపెనీ ఉంది, వీళ్ళ
విజన్ పెద్దది లేదు, అంటే వీళ్ళ ఆలోచన విధానం పెద్దది లేదు, విజన్ పెద్దది లేదు, వీళ్ళ అడిగే అమౌంట్ కూడా పెద్దది లేదు, కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేసే బిజినెస్ కూడా ఫ్యూచర్లో పెరగకపోవచ్చు అని వాళ్ళకి డౌట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు అందులో ఇంక్లూడ్ చేసి మీ కంపెనీ గురించి, మీ బిజినెస్ గురించి, ఆల్రెడీ రన్నింగ్ కంపెనీ ఉంది, మీకు లాసెస్ జరిగినాయి, ఇంతకుముందు చాలా లాసెస్ జరిగినాయి, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చూస్తున్నారు, మంత్లీ 10 lakhs కావచ్చు, 10 crores కావచ్చు, 100 crores కావచ్చు, బిజినెస్ని పెంచాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి ముందుకెళ్ళినట్టయితే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మీకు మీ దగ్గరికి వస్తారు. మరి దాని గురించి ఒక మొత్తం సెటప్ చేయాలి. ఇప్పుడు కొత్త ధనం తీసుకురావాలి, మీ బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఆల్రెడీ లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని రివైవ్ చేసి కొత్త ధనం తీసుకుని రావాలి. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ కొత్త వాళ్ళు, న్యూ పీపుల్ ముందే రిజిస్ట్రేషన్ వెళ్ళే ముందు కాంటాక్ట్ చేసి కొద్దిగా డిస్కషన్ చేసి, మరి ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది, నేను ఒక 2 lakhs పెట్టబోతున్నాను, 5 lakhs పెట్టబోతున్నాను, 10 lakhs పెట్టబోతున్నాను, ఎలా చేయాలి, ఏం చేయాలి, మరియు ఎలా మన కంపెనీ ఒక పేరు ఎలా సెలెక్ట్ చేస్తాము, ఏ రేంజ్లో పెరగబోతుంది, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా పెరగబోతుంది, ఇదంతా డిస్కషన్ చేసేసి, మరియు దాని గురించి రిసోర్సెస్, అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి రిసోర్సెస్ కావాలి, అది వీడియోస్ పరంగా కావచ్చు, అది మార్కెటింగ్ పరంగా కావచ్చు, అది ప్రాజెక్ట్ రిపోర్ట్ పరంగా కావచ్చు, ఇవి అన్నీ సేకరించి డీటెయిల్గా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకటి ఇంకోటి చెప్తాను, ఏంటంటే చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తారు, కలుస్తారు, అయితే వాళ్ళు నా ఫీజెస్ గురించి అడుగుతుంటారు. ఇప్పుడు అందుకు నేను ఇక్కడ చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టంగా ఉంటుంది, అందుకు వీడియోస్ చెప్తున్నాను. నా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇప్పుడు నేను ఫీజు కొంతమంది బల్క్లో వస్తారంటే ఒక అమౌంట్ పరంగా ఇచ్చేస్తారు, అందులో రిజిస్ట్రేషన్స్ అవన్నీ నేను చేసి పెట్టేస్తాను, వాళ్ళకి ఇస్తాను, ఒక ప్యాకేజ్ చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మంత్లీ పరంగా ఇస్తారు, అంటే మంత్లీ మేము మాకు సర్వీసెస్ కావాలి, ఎప్పుడు కమ్యూనికేషన్ చేయడానికి, మాట్లాడడానికి, మా దగ్గర పార్ట్నర్స్ వచ్చినప్పుడు మాట్లాడడానికి, లేదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ గురించి మంత్లీ మాకు మీతోని అవసరం ఉంటుంది కాబట్టి అని అలా అంటుంటారు. అయితే వాళ్ళ నుంచి నేను మంత్లీ తీసుకుంటాను, ఇయర్లీ కాంట్రాక్ట్ లాగా కూడా తీసుకుంటాను, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలాంటి మీకు ఎలా ఈజీ అనిపిస్తుందో అలా మీరు నా కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకోగలుగుతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు ఈజీ ఉండాలి, మీరు ఎలా మీకు ఎలా సర్వీస్ తీసుకోవాలని ఉంటే అలా తీసుకోండి, ఫస్ట్ ప్యాకేజ్ పరంగా తీసుకోండి, తర్వాత మంత్లీ తీసుకోండి, లేదంటే క్వార్టర్లీ తీసుకోండి, 3 months వరకు ఇంత, లేదంటే 6 months వరకు ఇంత, అలా చేసుకున్నట్టయితే ఈజీ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏముంటుంది అంటే చాలామందికి ఎలా అనుకుంటారంటే, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి రీసెర్చ్ కదా, చాలామంది కాల్ చేసి సార్ నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, దీని గురించి రీసెర్చ్ చేయండి అని చెప్పేస్తారు. ఆ రీసెర్చ్ అంటే టైంపాస్ అన్నట్టు కాదు, దాని గురించి చాలా టైం అనేది కేటాయించాలి, ఒక అక్కడ కూర్చొని ఒక 1-2 hours 5 hours అలా స్పెండ్ చేయాలి దాని మీద. అయితే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అలా కాల్ చేస్తుంటారు కాబట్టి అందరినీ నేను వితౌట్ కన్సల్టెన్సీ అయితే సర్వీస్ ఇవ్వలేను, ఎందుకంటే అది పాసిబుల్ కాదు. ఆల్రెడీ 3-5 మెంబర్స్ నన్ను రెగ్యులర్గా కలుస్తుంటారు కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ఫీజెస్ని పెంచబోతున్నాను, ఎందుకంటే నేను అందరికీ సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే దాదాపు 8-9 crore ప్రజలు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు నా బిజినెస్ని చాలామంది బిజినెస్ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న కూడా ఒక పర్సన్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవన్నీ చేసుకుని నా దగ్గర వచ్చినారు, అయితే నా వీడియో తర్వాత చూస్తున్నారు, తర్వాత చూసి నా దగ్గర వచ్చినారు. వచ్చి నేను 2 days back చెప్తున్నాను, నేను 2 days back మీటింగ్ జరిగింది, అందులో ఏమైందంటే ఆ పర్సన్ నేమ్ సెలెక్షన్ అన్నీ చేసుకొని వచ్చినారు. అయితే నేను నేమ్ చూస్తే అంతా నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆ బిజినెస్ నేమ్ అనేది గ్రో కావడానికి ఆస్కారం అంతా లేదు. సబ్జెక్ట్ బాగుంది, ఐడియా బాగుంది, కానీ ఆ పేరు అనేది గ్రో కాదు. కాబట్టి అలాంటి విషయాలు జరుగుతాయి. నా వీడియోస్ చాలామందికి రీచ్ కావాలి, తొందరగా ఎంత తొందరగా తెలుగు వాళ్ళకి రీచ్ అవుతాయో అంత తొందరగా వాళ్ళకి బెనిఫిట్ అనేది 100% జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ముందే కామెంట్ చేయండి. నేను వీడియోస్లోనే మీకు మ్యాక్సిమం ఆన్సర్స్ ఇచ్చేస్తాను, దాంతో మీకు ఇంకా అన్నీ తెలుసుకుని నా దగ్గర వచ్చినట్టయితే మీకు ఇంకా బెనిఫిట్ జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు నేను ఫీజెస్ కూడా పెంచబోతున్నాను కాబట్టి, అతి తొందరగా పెంచబోతున్నాను కాబట్టి మీరు
తొందరగా కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. లేదంటే ఇంకా ఫ్యూచర్లో సార్ ఇంత ఫీజు అంటే నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను ఒక డైలీ ఒక 5 అవర్స్ వర్క్ చేస్తున్నాను, 5 అవర్స్ నేను రీసెర్చ్కి పెడుతున్నాను, టోటల్ 10 అవర్స్ నేను కేటాయిస్తున్నాను ఈ సబ్జెక్ట్స్కి, మీ తెలుగు వాళ్ళకి మొత్తము హెల్ప్ చేయడానికి. కాబట్టి అతి ఎంత తొందరగా అయినా అంత తొందరగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కలవండి, ప్లానింగ్ చేసే ముందు కలవండి, అది మీకు బెనిఫిట్ జరుగుతుంది. ప్లస్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ ఎక్స్పాన్షన్లోకి ఎలా తీసుకెళ్ళాలి, నెక్స్ట్ హై రేంజ్లో ఎలా బిజినెస్ పెంచాలి, దాని గురించి ఐడియాస్ కావాలంటే కూడా కాంటాక్ట్ చేయగలుగుతారు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.